నమస్తే, ఎన్ఎస్ఏ ఆయనకు స్వాగతం. సంగారెడ్డి జిల్లా మగుడంపల్లి మండలంలోని సజ్జారావుపేట తాండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో అభయహస్తం రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాలను ఈ రోజు 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజా పాలనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముగుడంపల్లి ఎంపీడీఓడి మహేష్ మరియు గ్రామ సర్పంచ్ శంకర్ నాయక్, ఉప సర్పంచ్ కాశీనాథ్, అదేవిధంగా జహీరాబాద్ బస్తాపూర్ రూరల్ ఎస్ఐ ప్రసాదరావు మరియు ఏఎస్ఐపీ వేణుగోపాల్ స్వామి మరియు పోలీస్ బృందం వారు మరియు ఆర్ఐ కె సిద్ధారెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి వసంత్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత వివిధ గ్రామ సర్పంచులకు, గ్రామ పంచాయతీ సోషల్ ఆఫీసర్లకు, ఈ కార్యక్రమం పిలిచేసిన అధికారులకు, ప్రజలందరికీ కూడా అందరికీ పేరు పేరుగా నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనం ప్రతిరోజు ఈ మధ్యకాలంలో పేపర్లలో చూస్తున్నాము, టీవీలో కూడా ఇస్తున్నాము. ప్రభుత్వము ప్రజాపాలన అభయహస్తం అనే పథకం కింద 6 రకాల పథకాల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఆ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ అనేది ఈ రోజు జరుగుతుంది. ఈ రోజు ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే మీ గ్రామంలో 6వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ అనేది జరుగుతుంది మీ గ్రామంలో. దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్ని ఫామ్స్ వస్తే తక్కువ వచ్చినా సరే మళ్ళీ రేపు 8 ఫామ్స్ వస్తే రాగానే సెక్రటరీ గారు ఎవరికైతే ఫామ్స్ రాలేదో వాళ్ళకి ఇస్తారు. దానికి కూడా క్రైటీరియా ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఫామ్స్ అందజేయబడతాయి. ఎలాంటి రేషన్ కార్డు లేని వాళ్ళకి కాదు. ఫస్ట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందజేయవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే ఈ పథకాల్లో ఉన్న అన్నిటికీ కూడా తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ తప్పనిసరిగా ఉందని చెప్పి అది పెట్టకపోతే మనకి ఇది లేనట్టే లెక్క. కాబట్టి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఫామ్స్ మీ అందరికి కూడా అందజేయబడుతుంది. ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఒక సందేశాన్ని పంపడం జరిగింది. ఆ సందేశాన్ని మొదటగా నేను మీకు చదివి వినిపిస్తాను. ప్రజాపాలన ముఖ్యమంత్రి సందేశం. అందరికీ నమస్కారం. ప్రజల ప్రజాపాలనను కోరుకొని ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. గడువు తీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అరువులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల వైద్య సహాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సహాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వమే ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసం అరువులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఉద్దేశించి ఇచ్చిన సందేశం. మీ అందరికీ ఆ ప్రతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలనకు సంబంధించి అభయహస్తం కింద మనం అనుకున్నాము. 5 గ్యారెంటీలకు సంబంధించి మనం ఇప్పుడు దరఖాస్తు తీసుకుంటున్నాము. ఈ 5 గ్యారెంటీలు మహారాష్ట్ర